చీరాల నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయ మధ్య భవనంలో కొనసాగుతుందని, వెంటనే సొంత భవనాన్ని నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ సమాఖ్య ప్రతినిధులు డిమాండ్ చేశారు. చీరాలలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉన్న అద్దె భవనం సరిపోక విద్యార్థులు, గ్రంథాలయ ప్రియులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చుక్కపల్లి రామకోటయ్య, గాదే హరిహరరావు, అచ్యుత రామారావు, కాకరపర్తి వెంకటేశ్వర్లు, వై సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం, ఇంత పెద్ద పట్టణంలో లైబ్రరీకి సొంత భవనం లేకపోవటము, గ్రంథపాలకులు కూడా పర్మనెంట్గా ఉండేటువంటి వ్యక్తి లేకుండా టెంపరీగా డెప్యూటీషన్ మీద రెండు మూడు గ్రంథాలయాలు కలిపి ఒకరిని వేయటం, అందువల్ల ఇక్కడ 3 రోజులు అక్కడ 3 రోజులు పనిచేస్తున్నారు. దానివల్ల ఈ సమస్యలకి తొలగించుకోవటానికి మనము ఈ పట్టణ పౌరులు, అధికారులు, అనధికారులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని మన పట్టణంలో ఖచ్చితంగా లైబ్రరీకి ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కౌన్సిల్లో కూడా లైబ్రరీ సెస్ మన అందరము పే చేసి ఉన్నాం. ఆ అమౌంట్స్ కూడా ఉండి ఉండొచ్చు, అవి ఎంతో కనుక్కొని ఆ అధికారుల ద్వారా ఖచ్చితంగా ఈ మన చీరాల పట్టణానికి, ఇంత పెద్ద పట్టణానికి లేకపోవడం విచారకరంగా దాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ప్రజలందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయవలసిందిగా. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీ.